మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదే. అసలే అమాస, మనుషుల ముఖాలు కూడా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉండవు. అట్లాంటి రోజున ఓ ఆడపిల్ల ఉడితే ఇంకేమన్నా ఉన్నదా? అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మగడు ముద్దాడారాలే. ఓలచ్చ గుమ్మడి బట్టాలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాయిలా వాడేద్దామంటే ఆ బాయిలున్నది ఎవరు? అక్కడ పురుషుడు కాడు, ఆ బాయిలున్నది గంగమ్మ తల్లి. ఒక పురుషుడు ధైర్యంగా సంతోషంగా ఉండాలనంటే తన త్యాగాలుంటవి. ఆ త్యాగాలను గుర్తుపెట్టుకున్న వాళ్ళు, మహిళలు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనకు సంతోషంగానే ఉంటారు. మనకు చాలా సందర్భం ఇక్కడ వస్తా ఉంటే చాలా ఒక్కొక్కటి యాదికి వస్తా ఉన్నది. బెజ్జంగి మండలంలో తిరుగుతా ఉంటే ఈ సంతోషం మన ఊరికే రాలేదు, ఈ ఆనందం మన ఊరికే లేదు. ఇదే సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొద్దుగాలు లేవగానే పేపర్లలో ప్రకటనలు వచ్చేటివి. ఆడబిడ్డలు పుట్టగానే చెత్త కుప్పల్లో ఆడబిడ్డ, పీక్క తింటున్నటువంటి కుక్కలు పందులు ప్రతి పేపర్లో వారానికి ఒక రోజు మనకు కనబడు. లేదంటే హైదరాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద పనుల నమ్ముకున్నట్టు ఆడబిడ్డలు నమ్ముకున్నటువంటి దుఃఖం గురించి టీవీలలో మనం కనబడేది. నేను కూడా ఘోష పెట్టుకొని గొంగడేసుకొని నా తెలంగాణ ఆడబిడ్డల మీద ఆ రోజు కూడా పాట పాడినటువంటి సందర్భం మీ అందరిని చూస్తే నాకు గుర్తు వస్తా ఉన్నది. ఆ రోజు నేనే వేదిక నెక్కి నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదే. అసలే అమాస, మనుషుల ముఖాలు కూడా చూసుకున్నటువంటి పరిస్థితులు ఉండవు. అట్లాంటి రోజున ఓ ఆడపిల్ల ఉడితే ఇంకేమన్నా ఉన్నదా? అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మగడు ముద్దాడారాలే. ఓలచ్చ గుమ్మడి బట్టాలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాయిలా వాడేద్దామంటే ఆ బాయిలున్నది ఎవరు? అక్కడ పురుషుడు కాడు, ఆ బాయిలున్నది గంగమ్మ తల్లి. గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి బిడ్డని ఉమాని చెప్పి. ఆ గంగమ్మ తల్లి మాతృదేయం కాబట్టి పాడేసినటువంటి పడబోయే బిడ్డను కూడా తన పొత్తిళ్ళలో దూసుకి నాకు ఇడిగి ఇవ్వమని చెప్పేసి అడిగినటువంటి సందర్భాన్ని కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాడినటువంటి దుఃఖము ఇవాళ మనకు గుర్తొస్తుందమ్మా. ఇక్కడ నుంచి మొదలైంది మన జీవితాలు వాస్తవం. అసలు ఏంటి సమాజం? ఈ సమాజం ఎటువైపు వెళ్ళింది? ఎటు నుంచి ఎక్కడికి సమాజం వచ్చింది అన్నటువంటి సందర్భం నాకు గుర్తొస్తా ఉన్నది. ఒక రోజున నేను అన్నారం అనే ఊరికి పోయినా, ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి ఉండే. నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత, అమ్మా ఇవి కట్టుకథలు కాదు, ఇవి కన్నీళ్ళ కథలు. నేను ఆ ఇంటికి వెళ్ళినా, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చినది, ఇలా చైతన్యం వచ్చినది, ఇలా మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు. తన కాబోయే భర్త గుణగణాలను అన్ని వెతుకున్న తర్వాతనే, అన్ని మాట్లాడుకున్న తర్వాతనే తన భర్తగా తన సగభాగంగా స్వీకరిస్తున్న తప్ప మరి ఈ రోజులు ఆ రోజులు అట్లా లేనటువంటి పరిస్థితి మనం చూసినాం. సతీ సహగానం జరిగినటువంటి రోజులను చూసినాం, సతీ సహగానం చేసినటువంటి రోజులను చూసినాం. ఆ రోజుల నుంచి నేను ఆ ఊరికి వెళ్ళిన ఎంత బాధకరమైన విషయం అంటే, ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మొదట్లో ఒంటరి మహిళలకు, హెచ్ఐవి పేషెంట్లకు పెన్షన్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు, ఆ చెల్లె మాట్లాడినప్పుడు నిజంగా నాకు ఎప్పుడు గుర్తొస్తా ఉంటుంది. ఏ ఆడచెల్లెని చూసినా కూడా ఆ చెల్లె ముఖం నాకు గుర్తొస్తా ఉంటుంది. ఏందమ్మా చిన్న పాప, ఒక 20 సంవత్సరాలే ఉంది ఆ పాప, ఎక్కువ కూడా 21 ఇయర్స్ 20 సంవత్సరాలు, చేతిలో పిల్ల ఉన్నది, నొదుటి మీద బొట్టు లేదు, పెన్షన్కి వచ్చినది. పెన్షన్కి వచ్చినప్పుడు నేను అడిగిన, ఏం చెల్లే ఇంత చిన్న వయసులో నీ నొట్టి మీద బొట్టు లేదు, సంకల పిల్ల ఉంది, ఏంటమ్మంటే ఏం చెప్పుకోవాలన్నా? నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నా చదువు బంద్ చేపించరు మా అమ్మ నాన్న, ఆడపిల్ల అంత దూరం ఎట్లా పోతావమ్మా, పోతే ఏమైనా అయితే ఎట్లా, నువ్వు వద్దిగా చదువు చాలు, ఓ అయ్యే చేతికి ఇస్తా అని చెప్తే తల్లిదండ్రుల దుఃఖాన్ని, తల్లిదండ్రుల మనసును కష్టపెట్టకుండా తన మనసును సంపుకొని తన తల్లిదండ్రుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పనంగా పెట్టినటువంటి ఒక ఆడబిడ్డ దుఃఖ పరిస్థితి యాదికొస్తా ఉన్నది. ఈ సందర్భంగా పెళ్లి చేసిరట, ఓ పిల్లగాడిని చూసిండు, ఆ పక్క ఊర్లో పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడు బొంబాయిలో పనిచేస్తాడట, ఏం చేస్తాడో తెలియదు, బొంబాయి పోయిండు, బాగా పైసలు సంపాదించుకున్నాడు, మంచిగా ఇంటికాడ 4 ఎకరాల జాగా కొనుక్కున్నారు, మంచిగా ఇల్లు కట్టుకున్నారు, అయ్యకొక స్కూటర్ కొనిచ్చిండు, బాగా బతుకుతారు బిడ్డ అని చెప్పేసి ఆ బొంబాయి పిల్లగాడు ఎట్లుంటాడో ఈ అమ్మాయికి తెలియదు. రేపు పెళ్లి అనగా ఆయన వచ్చిండు బొంబాయి నుంచి, ఈ పిల్లని తీసుకొని పోయిరు, పెళ్లి అయిపోయింది, ఆ ముఖం కూడా ఇంకా సరిగా చూడలేదు. ఆ తల్లి చెల్లె తల వంచినది, ఎందుకంటే పెంచేటప్పుడే చెప్తా ఉంటారు
ఎవరన్నా ఎదురుంగతే తల ఎత్తద్దు అనేది అత్తగారింట్లోకి పోయినాక మొదలు కాదు, తల్లిగారింట్లో ఉన్నప్పటిందే. ఈ సమాజంలో ఆడపిల్ల ఎట్లా బతకాలి, ఎట్లా పెరగాలన్న దానికోసము ఇక్కడ నుంచే మొదలవుతుంది మన శిక్షణ తరగతి. బాల శిక్ష ఆ అంటే అమ్మ అన్నట్టుగానే ఎవరన్నా కనబడితే తల ఎత్తద్దు బిడ్డ, తల ఎత్తితే మనం బతకలేం బిడ్డ అన్నటువంటి ఒక తల్లి అప్పుడున్నటువంటి సమాజ పరిస్థితులకు తన బిడ్డకు నేర్పినటువంటి పద్ధతుల నుంచి పెరిగినటువంటి ఆడబిడ్డ కాబట్టి ఆమె భర్త ముఖం కూడా సరిగా చూడలేదు. తల వంచింది, తాళి కట్టిండు. కట్ చేస్తే ఒక 3 నెలలు అయింది ఆ చెల్లె గర్భవతి అయినది. గర్భవతి అయిన తర్వాత అన్ని పరీక్షల కోసమని ఆ చెల్లె వెళ్ళినది. పరీక్షలలో ఈ అమ్మాయికి HIV ఉంది అని వచ్చింది. ఒక 6 నెలల తర్వాత భర్త చనిపోయినాడు. ఎంత విషాదకరమైనటువంటి పరిస్థితి అంటే భర్త చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ ఆడపిల్లలో ఉన్నటువంటి అత్తగారు తల్లిదండ్రులు ఒకటే మాట అన్నారు, నువ్వు రావడంతోనే మా బిడ్డకి ఇది వచ్చినది, అరే పిచ్చి నా కొడుక, ఆయన వచ్చిన తర్వాత ఈ పిల్లకు వచ్చినది. 3 నెలల తర్వాత వాళ్ళు అన్నట్టు ఏంటంటే, ఇక నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మనల్ని ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు ఇంటిపో మీ అత్త మీ అమ్మగారి ఇంటికి అని చెప్పేసి 2 నెలల గర్భవతిని అత్తగారి మా అమ్మగారి ఇంటికి పంపించినారు. తల్లి మాతృహృదయం కదా, తట్టుకోలేదు. ఏమైనా పర్వాలేదు, కానీ తల్లిదండ్రులు అన్నదమ్ములు దూరం పెట్టిరు, వదినలు దూరం పెట్టిరు. కానీ కన్న తల్లి కదా, ఎక్కడ వదులుకుంటారు. వాళ్ళతో ఉన్నాక ఆ అమ్మాయి కూడా జన్మనిచ్చినది ఒక పాప. జన్మనిచ్చిన తర్వాత పుట్టే పాపకు HIV ఉన్నది, ఆమెకు HIV ఉన్నది. ఎట్లా బతకాలన్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుందన్నా బాయిలవాడి, కానీ ఈ పిల్లగాడు యాదుకొస్తున్నాడన్నా. మేమిద్దరు చేసినటువంటి పాపం, ఆయన చేసిన పాపానికి నేనేం బలైపోయినా, నేషనేజ్ చేసిన పాపానికి నా కొడుకు బలిగా అవ్వదు కదన్నా, ఎట్లా బతకాలన్నా. కానీ అలాంటి సమయంలోనే నాకు ఆసర్ పెన్షన్లు ఇచ్చి, నాకు HIV పేషెంట్లు కూడా 2000 పెన్షన్ ఇచ్చి, నాకు బతుకునిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద ధైర్యంతో నా బిడ్డను సంకనేసుకొని నాకు బతికే ధైర్యాన్ని ఇచ్చిండన్నా అని చెప్పినప్పుడు, నిజంగా ఆడబిడ్డల పట్ల, ఆ చెల్లెళ్ల పట్ల మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటివి ఊరికే వచ్చినాయి కాదమ్మా. నేను మిమ్మల్ని అదో ఇదో చెప్పి మాయ వేసి నేను మత్పరియడం తలుసుకోలేదు. ఇవాళ ఇట్లాంటి ఆడబిడ్డలకు మనం భరోసానిచ్చినాం. అక్కడ దాకానే మనం ఆగిపోయినామా? మన అందరికి తెలిసి ఇవాళ ఒంటరి మహిళలకు ఎంత బాధకరమైన విషయం అని అంటే, ఏ ఆడబిడ్డనైనా ఆకలినైనా తట్టుకుంటుంది, ఆత్మహత్యనే చేసుకుంటుంది, కానీ భర్త బతుకుండగా నొసటి మీద బొత్తు తీసేయలేదు. బొట్టు చాలా పవిత్రంగా భావించుకుంటది, బొట్టు అనేది చాలా శుభంగా భావించుకుంటది ఆడబిడ్డ. అట్లాంటి ఆడబిడ్డలకు ఇలా ఒంటరి మహిళల పరిస్థితి మీ అందరికి తెలుసు. ఇలా పోయిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత 2 నెలలు 3 నెలలకు భర్తకు పడలేదనుకో, లేదు లేదు అని చెప్పేసి ఎల్లగొడతాడు. ఎల్లగొట్టుకున్న తర్వాత ఇంటికాడు ఉంటే ఆడబిడ్డల పోరు, అత్త ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నెలల పోరు తట్టుకోలేక పొద్దుగా లేతే చురువైపోతుంది, మీ చెల్లి వచ్చింది ఇట్నే ఉంటుందా ఏంది అని చెప్పేసి భర్తతోని బాధ. అట్లాగే ఈయనే ఉండేటట్టున్నది కదా, ఇక అత్తగారింటికి పోయేటట్టే లేదు కదా అని చెప్పేసి ఈ సూటి మూటలు భారాలు భరించలేక తన తల్లి వాళ్ళతో ఉండక ఏర్పడ్డటువంటి సందర్భం. భర్త చనిపోయినాడు, ఒంటరి బిడ్డ ఉన్నది, మరి బిడ్డ తల్లి వదులుకోలేదు కదా, బయటకు వచ్చి ఉండాలని అనుకుంటే ఆ తల్లికి వచ్చే 2000 ఈ ఒంటరి మహిళకు పెన్షన్ కోసము. ఒంటరి మహిళ అనేది పుట్టిగా చెప్తున్నా మీకు, బొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. భర్తలను వదిలేసినటువంటి ఆడబిడ్డలు కూడా 2000 పెన్షన్ ఇచ్చి వాళ్ళు సౌభాగ్యంగా వాళ్ళు బతకాలన్నటువంటి ఆలోచన చేసుకుని 2000 పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం మీకు నేను గుర్తు చేస్తా ఉన్నామా. నేను ఎందుకు ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను అంటే, చాలా మంది అంటారు ఏం చేసిరు అని. 2000తోనే బతుకు కాదు, కానీ 2000 అనేది బతకడాని కోసం మనకు ధైర్యాన్ని ఇస్తుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలన్న విషయంగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఎవరు రాలేదు, నేను చాలా మంది చూసిన. నా చెల్లెకు లగ్నం చేసి మా నాయన బొంబాయి పోయినాడు, నేను ఎప్పుడు మర్చిపోలేను. నా తల్లి దుఃఖాన్ని మర్చిపోలేను. పుట్టాడు కష్టం చేసి మునుములు పట్టుకొని తొక్కులు పట్టుకొని ఆమె తొక్కులాడి నాట్లేసి వచ్చిన బారాన పైసలతోని ఆటాన పైసలు కూడా మాకే పెట్టి ఇలా అన్నం ఆక కుండల అన్నం లేకపోతే చాలు తిన్నట్టు చేసి అట్లాగనే సగం మంచినీళ్లతోని మా కడుపు నింపినటువంటి మాతృమూర్తి నా తల్లి దుఃఖం నాకు ఎప్పుడు గుర్తొస్తా ఉంటది. ఇలా అట్లా పోయినటువంటి సందర్భంలో ఆడబిడ్డల లగ్గాలనేటివి ఎట్లా ఉంటుందో మీ అందరికి తెలుసు. ఎంత కష్టాలు ఉంటాయో కూడా మీకు తెలుసు. ఎవరైనా లగ్గమైతా ఉంటే పెళ్లిళ్ళకి వస్తా ఉంటారు, ఎన్నిస్తే నిండుతా ఉంటది. 5 రూపాయల కట్నం, 3 రూపాయల కట్నం, 5 రూపాయలు 50 రూపాయల కట్నాలు వేసిపోతా ఉంటారు. ఈ 5 రూపాయలతోని 6 రూపాయలతో అయ్యే కాదు, ఆడబిడ్డ పుట్టిందనంటే అయ్యో అనద్దు. ఆడబిడ్డ పుట్టిందంటే అదృష్ట లక్ష్యం పుట్టింది మా ఇంట్లో అనే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేనున్నానన్నటువంటి భరోసా. ఇందాక మన కవితమ్మ మాట్లాడుతూ, అనిత మాట్లాడుతూ 2 విషయాలు చెప్పిరమ్మా. 2 విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి. నిజంగా చెప్తా ఉన్నానమ్మా, ఇలా ఆడబిడ్డలకు మనం చూస్తూ ఉంటాం. ఉన్నోళ్ళైతే ఇబ్బంది లేదు, లేనుళ్ళ ఇంట్ల పెళ్లి అనేది ఎంత గొప్ప యుద్ధమో మనకు తెలుసు. పెళ్లి చేయడం అంటే అది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేయడం అందరూ ఎందుకంటే మీ అందరు తెలుసు, ఇల్లు కడితే అప్పులు అయిపోతాయి, పెళ్లి చేస్తే అప్పులు అయిపోతాయి ఉంటాయి.
మరి దీని పరిస్థితిలో చూసుకొని భూములను అమ్ముకొని ఉన్నోళ్ళు భూములను అమ్ముకొని పెళ్లి చేసినోడు లేనోళ్ళకు ఎట్లా బిడ్డకు పెళ్లి చేయాలి ఎవరైనా అప్పు పోయిరు అనుకో పటేల 10 రూపాయలు 10,000 రాదు బిడ్డలు అగ్గం పెట్టుకున్నా అంటే ఏం పెట్టి తీరుతావు అని చెప్తాడు ఫస్ట్ నిజంగా ఏం పెట్టి తీరుతాడు పెట్టడానికి భూమి ఉన్నదా అమ్ముకోవడానికి ఇల్లు ఉన్నదా వాని రెక్కల కష్టం తప్ప వాని చెమట సుక్కలు తప్ప వాని ఆస్తిపాస్తులు ఏమి ఉండై అట్లాంటి వాళ్ళ పరిస్థితులకు ఇవల్ల వాళ్ళ గురించి ఆలోచించుండు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డల కళ్ళల్లో నీళ్లు కనబడద్దని చెప్పేసి మన వాళ్ళు చెప్తా ఉంటారు ఎందుకంటే పెద్దలు చెప్తా ఉంటారు ఎత్ర నారియంతు పూజంతు రమంతే తత్ర దేవత అని ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో ఎక్కడ అక్కడ దేవతలు నిలుస్తారు ఆనందిస్తారు అన్నటువంటి సూక్షిచికే తెలంగాణలో ఆడబిడ్డలు గౌరవించబడుతున్నారు కాబట్టి ఇలా తెలంగాణ సస్యశ్యామలమైంది తెలంగాణ ఆడబిడ్డలు ఇలా ఆర్థికంగా ఎదుగుతా ఉన్నారు చాలా సంతోషంగా జీవిస్తారు అనడానికి ఉదాహరణ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మనందరికీ తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే చాలా మంది అనుకుంటా ఉంటారు అయ్యో గిది వచ్చిందా గది కాదు గిది గది అని కాకుండా ముందు ఎవరి ఎదుగుదల నుంచి మొదలైతే మనం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తామో అన్నదానికి ఉదాహరణగా ఇలా కళ్యాణ లక్ష్యం తీసుకొచ్చిండమ్మా వాస్తవంగా లక్ష నూట 16 రూపాయలు అనేది మామూలు ఉంటుందా పానమోసం చుట్టం కూడా లగ్గం పెట్టుకున్నామంటే పైసలు ఇమ్మనంటే అడుగుతుందని పత్త లేకుండా వీక్తారు అయ్యా కొద్ది 10,000 ఇయరాదు పటేల బిడ్డ పెళ్ళైనాక ఇస్తా అంటే ఏం పెట్టి తీరుతావు అని చెప్తారు కానీ ఇవల్ల ఏ పటేల్ దగ్గరికి పోయినా చాలు బిడ్డ నగం పెట్టుకున్న 10,000 కాదు 50,000 తీసుకొని పో కళ్యాణ లక్ష్యం వచ్చినాక లక్ష నూట 16 రూపాయలు ఇవ్వో తీసుకుపో అన్నటువంటి ఒక ధైర్యం ఇది ఉత్తానే వచ్చిందమ్మా మన ఆడబిడ్డలు చెప్తే ఎంత చక్కగా వచ్చిందమ్మా ఇలా అంగన్వాడి కేంద్రాల ద్వారా ఏదో ఆడబిడ్డ గర్భవతి ఉన్నదంటే ఒక పూట తీసుకొచ్చుకుంటాం ఇంత కూరనో నారనో పెడతాం మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్తా ఉంటాం తల్లి ఆరోగ్యంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన చేసింది మన ముఖ్యమంత్రి గారు ఇలా మా వాళ్ళు అంగన్వాడీలు మా వాళ్ళు ఉన్నారు ఇలా ప్రతి నెల నెల దినా కొడ్డు గిలాసడు పాలు వేడివేడి బువ్వ పెట్టుకొని మంచిగా సాదుకొని ఇలా మా ఆశ చెల్లెలు ఉన్నారు నేను వాళ్ళని వర్కర్లానా దయచేసి నాకు ఆ పదం నాకు ఇష్టం ఉండదు ఆశ అని వాళ్ళు ఆశ జీవితానికి ఆశనిచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎప్పుడు నేను ఆశ అంట మాకు ఆశ పెట్టేటోళ్ళు జీవితం మీద కాబట్టి నేను వర్కర్ అని ఎప్పుడు కూడా నేను సంబోధించాను వాళ్ళకి నాకు ఇష్టం ఉండదు ఆ వర్కర్ కాదు వాళ్ళు వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళు తీసుకొని పోయి నెల నెల మంచి వాళ్ళు సూదు ఇచ్చుకొని గోళీలు ఇచ్చుకొని నెల నిండంగానే మీరు అందరు చూస్తా ఉన్నారు నెల నిండంగానే ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తీసుకొని పోయి మగపిల్లగాడు ఉడితే 12,000 ఆడపిల్ల ఉడితే 13,000 పుట్టిన పిల్లగానికి పరుచుకొని పరుపు కప్పుకొని శద్దరు తుడుచుకొని సువాల రుద్దుకొని సబ్బు అద్దుకొని పౌడరు పెట్టుకొని కాటుక ఇంకా తల్లికి రెండు సీరలు పిల్లగానికి పరుపు వారికి దోమల తెర చిన్న ఆడించడానికి బొమ్మ కూడా కిట 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 మ్యాప్కి నేను ఎందుకు చెప్తున్నాంట అమ్మా మీరు ఆలోచించాలి ఇక్కడ ఇది చెప్తా ఉంటే మీకు సంతోషం కలుగుతా ఉన్నది మీరు నవ్వుతా ఉన్నారు కానీ కన్న తల్లి కూడా కన్న బిడ్డ గురించి ఆలోచించదమ్మా పుట్టిన పిల్లగాళ్ళకు మనం చూస్తాం పుట్టిన తల్లి గర్భవతి ఉన్నప్పుడే చెప్తా బిడ్డ ఆ పాత సీరలు పడేకే బిడ్డ అరే పిల్లగాడు పుట్టి అక్కడికి వస్తాయని అని చెప్పేసి పాత సీరలు ఆ పిల్లగాడు తల్లి గర్భవతి బిడ్డ గర్భవతి కాగానే పాత సీరలు తీస్తారని పరపర సింప అటు మీద పెట్ట పిల్లగాడు పుట్టాగానే తీయాలి సింపాలే పొల్లగాని కట్టాలి ఏమైపోతాయి ఆ పాత సీరలే చిలిమెక్కిన సీరలే మొత్తం దద్దుర్లు వచ్చిపోతాయి అన్ని ఇట్లా రాగానే మొత్తం పోరగానికి అమ్మతల్ అయిందని చెప్పేసి మళ్ళీ ఒక కోడి కావాలన్నా అన్ని దద్దులు సాధకుండా దద్దులు అన్ని పాత సీరలు కడితే వారికి పెయ్యాలి ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇది కాదు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి సబ్బులు ఉండాలి పిల్లగానికి ఉండాలని చెప్పేసి ఇలా జాన్సర్ అండ్ జాన్సర్ మ్యాప్కిన్లతో సహా తల్లికి కొత్త చీరలు అనేది చూడాలి చూడాలమ్మా అమ్మకి చాలమ్మా కేసీఆర్ గారికి ఆయన కడుపు సాలాగుండి ఆయన ఆలోచనకు దండం పెడతా ఉన్నా గిరి చాలు ఇట్లాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా చెప్పుని గింత సక్కంగా ఆలోచించు వాళ్ళు పెరిగిన తర్వాత కూడా పిచ్చి పిచ్చోళ్ళు వాళ్ళు వీళ్ళు ర్యాగింగ్ చేయదని షీ టీమ్స్ ఇట్లాంటి చాలా పెట్టుకొచ్చిండమ్మా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏం చేసిరా అనే వాళ్ళు కొంతమంది వాళ్ళకు ఇవన్నీ చేసిరా అని చెప్పేసి ఇలా ఆడబిడ్డలు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ ఆలోచన చెయ్యాలి ఇట్లాంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాలి ఇలా ఒకటే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి వదిలేదు సమ్మక్క సారక్క జాతర జరిగినట్టుగా 3 రోజులు కూడా ఈ సమ్మక్క సారక్క జాతర లాగా మహిళను గౌరవించుకోవాలి ఉత్సవాలు జరగాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు.